ఏపీ మాజీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది జిహెచ్ఎంసీ. లోటస్ పండ్లోని జగన్ ఇంటి దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. జగన్ ఇంటి దగ్గర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఓవరాల్ గా జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఫుట్పాత్ పై సెక్యూరిటీ పోస్ట్లు కూడా నిర్మాణం చేశారు లోటస్ పాండ్కి సంబంధించి సమీపంలో. సో అక్రమాలను పూర్తిగా జేసీబీల సహాయంతో కూల్చివేశారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇదొక షాక్ అని చెప్పాలి. లోటస్ పాండ్ నిర్మాణంలో అక్రమాలు ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని ఫుట్పాత్ మీద కూడా సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేసినట్టు జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీల సహాయంతో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలని కూల్చివేసే ప్రయత్నం చేశారు. సో వరుస షాక్లను చెప్పాలి. జగన్ విషయంలో అటు ప్రభుత్వం కూలిపోవడం ఒక అయితే తెలంగాణలో ఉన్నటువంటి తన నివాసం లోటస్ పాండ్గా చెప్పబడుతున్నటువంటి నివాసంలో సెక్యూరిటీ పోస్టులు ఫుట్పాత్ మీద నిర్మించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు తొలగించిన కూడా ఒక షాక్ తగిలింది జగన్ కి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. ఎస్ మధు, సో లోటస్ పాండ్ని ఎవరు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, జగన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు అక్రమ నిర్మాణాలుగా గుర్తించి వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, జేసీబీల సహాయంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరం అయ్యారు వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మాత్రం హైదరాబాద్లో లోటస్ పాండ్లో ముందున్నటువంటి రోడ్డుకి అడ్డంగా 3 షెడ్లు నిర్మించారు. సెక్యూరిటీ పర్పస్లో అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్ల కోసం నిర్మించారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు గత కొన్ని రోజుల వరకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏపీలో అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం మారింది, అక్కడ ప్రభుత్వం మారింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ కాలనీకి సంబంధించినటువంటి కొద్దిమంది నివాసం ఉండేటువంటి వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల అనేటువంటిది వాళ్ళు ఫిర్యాదు చేశారు. మరి అది వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారా మౌఖికంగా కంప్లైంట్ చేశారా తెలియాల్సి ఉంది. కానీ వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఆ షెడ్లను తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. 3 షెడ్లను తొలగిస్తూ జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ నుంచి పూర్తిగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి భద్రతా దృష్ట్యా గతంలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి విభాగం ఉండడానికి ఒక బారికేడు లైన్ లో ఉండండి మనతో పాటుగా దేవిక ప్రస్తుతం జరిగేటువంటి సిచ్యువేషన్ దగ్గర ఎక్కడైతే లోటస్ పాండ్ నిర్మాణాలు కూల్చివేత జరుగుతుంది అక్కడ నుంచి ప్రతినిధి దేవిక లైన్ లో అందుబాటులో ఉన్నారు. దేవిక, సో ఎటువంటి నిర్మాణాలు కూల్చివేశారు, దానికి సంబంధించి లోటస్ పాండ్ సిబ్బంది అని చెప్తున్నారు, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారుల యొక్క రియాక్షన్ ఎట్లా ఉంది దానికి సంబంధించి? అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ గారు అప్పుడప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ప్లేస్ అయితే ఇది ఆయన ఇల్లు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఆయన హై సెక్యూరిటీ కోసం ఇక్కడ కొంతమందికి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఒక నిర్మాణం అయితే నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ 3 గదులుగా నిర్మించడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం రోడ్డు కూడా చూసుకుంటే చాలా చిన్నగా ఉందండి. ఇక్కడ చిన్నగా ఉండటంతో ఒక కారు వెళ్తే ఇంకో కారు వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ డౌన్ అంతా ఉండటంతో కింద నుంచి పైకి వచ్చినా లేకపోతే పైనుంచి కిందకు వచ్చినా కూడా ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయే సంఘటనలు కూడా చాలా గతంలో ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు జగన్ గారి ఏదైతే ఇంటి ముందు ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడ ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి అధికారికి ఫిర్యాదు ఇవ్వటంతో ఈరోజు పది గంటల సమయంలో ఈ ఇక్కడ వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి అంటే ఇలా మేము ఇది అక్రమ కట్టడాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 ఏవైతే సెక్యూరిటీకి సంబంధించిన ఇల్లులు ఉన్నాయో అంటే చిన్న రూమ్ లాగా నిర్మించారు వాటిని అన్నింటి కూడా మేము కూల్చి వేస్తున్నాము అని చెప్పి అధికారులు చెప్పటంతో వాళ్ళ రూమ్లో ఏమేమి ఉన్నాయో అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, సీసీటీవీ లేకపోతే ఫ్యాన్లు ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చి వీళ్ళు పక్కన పెట్టినట్టు కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ చూసుకుంటే లైట్లు కానివ్వండి, ఏసీ, సీసీ కెమెరా ఇలాంటివన్నీ కూడా ముందుగానే అది అక్రమ కట్టడాలు చాలా వరకు ఉన్నాయి. ఫుట్బాత్ మీద అక్కడక్కడ చిన్న చిన్న రూమ్లు కానివ్వండి లేకపోతే చిన్న స్టాల్స్ పెట్టుకున్న సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము ఖచ్చితంగా ఇవన్నీ ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా వీటిని అన్నింటినీ కూడా విరగొడతాము. అంటే ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ కూడా నిలిచివేసే
దీనికి సంబంధించి లోటస్ పాండ్ సిబ్బంది రియాక్షన్ ఏంటి, లేదంటే వాళ్ళకు ముందస్తుగానే నోటీసులు జారీ చేసి ఇదంతా జరిగిందా, లేదంటే సడన్ గా జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి వాళ్ళు నోటీసులతో వచ్చి, ఎందుకంటే అది ఒక మాజీ ముఖ్యమంత్రి నివాసం ఇన్ఫాక్ట్, సో అటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? ముందుగానే వీళ్ళకి ఇంటిమేట్ ఇవ్వడం అయితే జరిగింది, కానీ ఇవి అక్రమ కట్టడాలు కావడంతో ముందుగానే వీళ్ళకి అధికారులు అందరూ కూడా వచ్చి ఆ నోటీసులు ఇచ్చి ఇదంతా చేయడం జరిగిందని మనకు తెలుస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి ఏడీలు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారు అయితే అటు సైడ్ వెనక్కి బ్యాక్సైడ్ షర్మిల గారు ఉంటారు. అయితే ఇక్కడ ఇక్కడ జనాలు కానివ్వండి లేకపోతే అధికారులు అంటున్న విషయాలు ఏంటంటే, అటు సైడ్ ఏదైతే ఉందో షర్మిల గారి ఇల్లు, అటు సైడ్ ఎలాంటి అక్రమ కట్టడాలు కానివ్వండి లేకపోతే ఒక సెక్యూరిటీకి రూమ్ కానివ్వండి బయట ఫుట్పాత్ మీద అలాంటివి ఏమి కూడా లేవు. పబ్లిక్ కి అటు ఇటు వెళ్లే వాళ్ళకి కానివ్వండి, రోడ్డు మీద వెహికల్ లో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అలాగే వీళ్ళకి ముందుగానే నోటీస్ ఇచ్చి ఇదంతా కూడా చేయడం జరిగింది. రైట్ దేవిక, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో ఇది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే నివాసం నుంచి కొన్ని రోజులుగా పరిపాలన సాగించే పరిస్థితి, సో ప్రోటోకాల్ అంశం మీద ఏదైనా అవన్నీ కూడా కట్టడాలు ఏర్పాటు చేశారా, లేకపోతే ఎందుకంటే ప్రజల నుంచి బయటకు వెళ్ళడం కాబట్టి ఆ ప్రోటోకాల్ అవసరం లేదని తొలగించడం జరిగిందా, లేదంటే నిజంగానే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఆ చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి పొలిటికల్ అంశం ఏమైనా దాగి ఉందా? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు, అక్కడ జర్నలిస్ట్ కాలనీ, అదంతా కూడా లోటస్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ, అక్కడ ఆయన నివాసం ఉంది. ముందు గేట్ టీ ఆకారంలో ఆ ఏరియా ఉంటుంది, ఆ టీ ప్లేస్లో ఆ సెంటర్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి నివాసానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ ఉంటుంది. చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి, భారీ ఎత్తున అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. వాహనదారులు మూడు వైపులా వెళ్ళడానికి దారి ఉంది. ఒకవైపు ఎప్పుడైనా వాళ్ళు ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి షేక్పేట వైపు, తర్వాత ఈ రూట్లో వెళ్ళాలనుకున్నటువంటి వారికి సంబంధించి ఈ రూట్లోనే ఆ రూట్లో వెళ్ళాలనుకున్న రూట్లోకి మూడు షెడ్లు నిర్మించి ఉన్నాయి. సెక్యూరిటీ పర్పస్లా తీవ్రమైనటువంటి ఇబ్బంది, ముందు పార్కింగ్ వాహనాలు ఫోర్ వీలరు టూ వీలరు వాహనాలు చేయడము, తర్వాత రైళ్లు గేట్ వచ్చినప్పుడు తెరిచే విధంగా ఏ రకంగా అయితే ఉంటుందో అలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంతో దాదాపు ఆ గేటు మిగతా కాలనీ వాసులు ఉపయోగించుకోకుండా అయిపోయింది. ఆ కాలనీ ఆ రోడ్డు అంతా కూడా వాళ్ళు తిరిగి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, అక్కడ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, స్థానికంగా ఉన్నటువంటి అభ్యంతరం తెలపలేదు. కానీ ఈ నేపథ్యంలో ఆయన అక్కడ అధికారం కోల్పోయారు, ఇక్కడ అధికారం చేంజ్ అయింది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సమయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యంతరం తెలపడం, జిహెచ్ఎంసీ అధికారులకు సూచన చేయడం, కంప్లైంట్ చేయడము, రోడ్డును ఆక్రమించి షెడ్స్ నిర్మించారు, పక్కడబందిగా పక్కా షెడ్స్ నిర్మించారు. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు విజయస్లో షెడ్స్ అంతా కూడా సిమెంటు, ముందు వరకు పెద్ద పెద్ద గోడలు, లోపల సెక్యూరిటీ ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి, లోపల నీటి సదుపాయం, దానికి సంబంధించి చిన్న చిన్న బాత్రూమ్లు కావచ్చు, ఫ్యాన్లు, ఏసీలు, తర్వాత టేబుల్, కంప్యూటర్సు, ఇవన్నీ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాటన్నిటినీ తొలగిస్తూ జిహెచ్ఎంసీ అధికారులు జేసీపీతో పూర్తిగా నేలమట్టం చేశారు. ఇప్పుడు ఆ రోడ్ అంతా చాలా విశాలంగా మారిపోయింది, స్థానికుల కంప్లైంట్ ఆధారంగానే జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రోడ్డు పైన రోడ్డును ఆక్రమించి షెడ్స్ నిర్మాణం చేయడంతో ఇబ్బంది కలుగుతుందని స్థానికుల కంప్లైంట్ మేరకు వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కూల్చివేతల సమయంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో దీనిపైన ఇంకా లోటస్ పాండ్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు ఇంకా రెస్పాండ్ కాలేదు ఈ కూల్చివేతలకు సంబంధించి. జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం దాన్ని పూర్తిగా నిలమట్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన, సో లోటస్ పాండ్ అనేది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత అక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుంటుండే ఎవరు కూడా చుట్టుపక్కల వారు కంప్లైంట్ కూడా చేయలేదు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ ఆయన అయిపోయింది, ఆయన గెలవలేదు, సెకండ్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది. కాబట్టి కొంత ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు ఎందుకు కంప్లైంట్ చేశారో, కానీ ఓవరాల్ కంప్లైంట్ చేసిన పరిస్థితి, సో కంప్లైంట్ చేశారు, దానికి సంబంధించి అనుగుణంగా జిహెచ్ఎంసీ అధికారులు రియాక్ట్ అయ్యారు, అక్రమ కట్టడాలను గుర్తించారు. అక్కడ ఆ ఫుట్పాత్ మీద అయితే మామూలుగా ఆ లైన్ మొత్తం కూడా కొంత ఫుట్పాత్ ఉంటున్న పరిస్థితి, దానికి కొంత ఇరుకుగా ఉంటుంది. సో ఆ ఫుట్పాత్ మీద నిర్మించినటువంటి సెక్యూరిటీ
సిబ్బంది ఉండేందుకు నిర్మించినటువంటి పక్కాగా ఏర్పాటు చేసిన కొన్ని రూమ్స్ ని జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా తొలగించేశారు. జేసీబీల సాయంతో ఉన్న ఫలంగా ఈ రోజు ముందస్తుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అక్కడ పోలీస్ అక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ సిబ్బంది కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు ఉన్నటువంటి కొన్ని ఏవైతే లోపల సామాన్లు ఉన్నాయో అన్నింటి కూడా బయటపెట్టడం జరిగింది. తర్వాత ఆ నిర్మాణాలను కూల్చివేశారు. సో ఇది ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పాలి. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది, ఇక్కడ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ అధికారులు జగన్ కి షాకే ఇచ్చారు. ప్రస్తుతానికైతే అటు లోటస్ పాండ్ సిబ్బంది కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. మరి వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది కేవలం సాధారణంగా ఎక్కడైతే ఎట్టి పరిస్థితులు జరుగుతుందో, కంప్లైంట్ ఫిర్యాదు అందడం కావచ్చు, అక్రమ నిర్మాణాలను కావచ్చు గుర్తించే సందర్భం ఉంటుందో, ఆ రకంగా ఎట్లా అయితే రియాక్ట్ అవుతారో జిహెచ్ఎంసీ అధికారులు సేమ్ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఎటువంటి పొలిటిసైజ్ అంశం కానీ పొలిటికల్ అంశం కానీ లేదంటూ కూడా కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మీరు ఆర్టీస్ కింద చూడొచ్చు, జేసీబీల సహాయంతో ఫుట్పాత్ పై నిర్మించినటువంటి ఆ రూమ్స్ ని ఏ రకంగా తొలగించడం జరుగుతోంది. సో అక్కడ అవన్నీ కూడా ఫుట్పాత్ పై నిర్మించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు, వాటిలో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీల సహాయంతో పూర్తి ఆ అక్రమ కట్టడాలను మొత్తం కూడా కూల్చేసిన పరిస్థితి.